మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో శ్రీనివాసరావు అనే ఒక పేద రైతు ఉన్నాడు. అతని భార్య శ్రీలక్ష్మి. వారికి ఇద్దరు పిల్లలుంటారు, కూతురు లత, కొడుకు రేవంత్. పిల్లలిద్దరూ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నారు. రేవంత్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉంటాడు. లత డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాసవుతుంది. ఓ రోజు, ఏమయ్యా, పిల్లకి పెళ్ళిళ్ళొచ్చింది. పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరుతుంది, దానికి ఒక సంసారం ఏర్పడుతుంది. నేనదే పనిలో ఉన్నాను, కొన్ని సంబంధాలు చూస్తున్నా. కానీ మన తాహతుకు తగ్గ సంబంధం దొరకాలి కదా. ఈ మధ్య పెళ్లి కొడుకులు లక్షల కట్నాలు అడుగుతున్నారు. మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. నా స్నేహితుడు సత్యంకి కూడా సంబంధం చూడమని చెప్పాను. కొద్ది రోజులకి సత్యం ఒక సంబంధం తీసుకుని వస్తాడు. పెళ్లి కొడుకు పేరు అవినాష్. అతడు కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. మొదటి చూపులోనే అతనికి లత నచ్చుతుంది. అవినాష్ తల్లి కాంతమ్మ. పిల్ల బంగారంలా ఉంది, మా అందరికీ నచ్చింది. అది విని శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి సంతోషిస్తారు. అవినాష్ తండ్రి జగ్గారావు, ఇక మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా బావగారు. అలాగే బావగారు, ఇందులో దాచిపెట్టేదేమీ లేదు. నాకున్నది ఎకరం పొలం, అది నా బిడ్డలిద్దరికీ చెరసగం. కాబట్టి అమ్మాయికి అరెకరం పొలం కట్నంగా ఇవ్వగలను. ఏంటి బావగారు మరీ అంత తక్కువ చెప్పారు? మా అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఒకరి కింద ఉద్యోగం చేయటం వాడికి ఇష్టం లేదు. సొంతగా ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఆశపడుతున్నాడు. మీ కాబోయే అల్లుడికి ఆ మాత్రం చేయంది చెబితే ఎట్లా చెప్పండి? నిజమే అన్నయ్య గారు, కానీ ఉన్న దాంట్లోనే కాలు ముడుచుకోవాలి కదా. మా తాహతకు మించిన భారం మొయ్యలేం కదా. చూడు వదిన, నీకు తెలియంది కాదు, ఆడపిల్లల్నిచ్చే దగ్గర మరీ అంత పట్టుబట్టుకొని కూర్చుంటే ఎలా చెప్పు. మేమేం అడుగుతున్నాం, ఆ అరెకరం పొలంతో పాటు ఓ 5 లక్షలు డబ్బు ఇవ్వండి, మీ అల్లుడు వ్యాపారం చేసుకోవటానికి పనికొస్తుంది. మీరు చెప్పింది బానే ఉంది. నా కూతురు జీవితం బాగుండాలని నాకు కూడా ఉంటుంది. కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? అప్పుడు ఆ సంబంధం తెచ్చిన సత్యం, ఒరే శ్రీనివాసులు, మంచి సంబంధం. ఆ 5 లక్షల్లో కొంత డబ్బు నేను సర్దుబాటు చేస్తాను, మిగతా డబ్బును నువ్వు మరో చోట చూడు. పిల్లకు మంచి జరుగుదల ఉండటమే కదా మనకు కావాల్సింది. పైగా అల్లుడు వ్యాపారం చేసుకుంటే మన పిల్లకే మంచి జరుగుతుంది కదా, ఒప్పుకోరా అని చెప్పటంతో ఆ సంబంధానికి ఒప్పుకుంటాడు శ్రీనివాసులు. పెళ్ళికొడుకు వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. నాన్నా, నా పెళ్లి చేయటానికి మీరు ఇబ్బంది పడకండి. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునేవాళ్ళు ఎవరో ఒకడు దొరుకుతారు. మనం కొద్ది రోజులు ఎదురు చూద్దాం నాన్న. చూడు తల్లి, ఈ రోజుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? అందరూ బయటికి మాత్రం అలా గొప్పలు చెబుతారు తల్లి, పాటించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటామా? నువ్వేమీ ఆలోచించకు తల్లి, ఇవన్నీ నేను చూసుకుంటాను అని కూతురికి సర్ది చెప్తాడు శ్రీనివాసరావు. ఆ రోజు సాయంత్రం శ్రీలక్ష్మి, ఏమయ్యా అంత డబ్బు ఎలా సర్దుబాటు చేస్తావు? మన ఇంటిని అబ్బాయి కోసం ఉంచిన 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెడదాం. ఆ డబ్బు అమ్మాయి కట్నానికి పెళ్లి ఖర్చులకి సరిపోతుంది. ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి వాటిని తాకట్టు నుంచి విడిపించుకుందాం. మరుసటి రోజు శ్రీనివాసులు ఇంటిని పొలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెస్తాడు. తన తాహతకు తగ్గట్టుగానే కూతురికి మంచిగా పెళ్లి జరిపిస్తాడు. లత అత్తారింటికి వస్తుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అవినాష్ ఏ పనికి వెళ్లకుండా బలాదూరుగా తిరుగుతూ అత్తగారిచ్చిన కట్నం డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు లత, ఏమండి, మా పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తానన్నారు కదా, ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఇంతకీ ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆ మాటలకు అవినాష్ నీళ్లు నములుతాడు. అది ఆ పని మీదే తిరుగుతున్నా లత. వ్యాపారం చేయటం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో ఆలోచించాలి. ఎలా పడితే అలా వ్యాపారం పెడితే నష్టం వస్తుంది. కానీ పాపం లతకు తెలియదు
వాళ్ళందరికీ డబ్బంటే పిచ్చని. వాళ్ల సరదాల కోసం ఒకరిని మించి మరొకరు దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారని. అలా మరికొద్ది రోజులు గడుస్తాయి. అయినా అవినాష్ వ్యాపారం గురించి ఏమీ మాట్లాడడు. పైగా తాగి ఇంటికి రావటం, కారణం లేకుండా చీటికీ మాటికి లతను తిడుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటాడు. అత్తగారు కూడా లతని తిడుతూ ఉంటుంది. మా ఇంట్లో డబ్బెప్పుడు కళకళలాడుతూ ఉండేది, నువ్వేమంటూ అడుగుపెట్టావో, రూపాయి చేతిలో మెదలటం లేదు. పాపం లత బాధపడుతూ ఉంటుంది. ఓ రోజు కాంతమ్మ కొడుకుతో, రేయ్, నీ పెళ్ళాం తెచ్చిన కట్నం అయిపోయిందిరా, ఎక్స్ట్రా కట్నం తీసుకురమ్మని పుట్టింటికి పంపించు. మీ అమ్మ చెప్పినట్టు చేయకురా, అలా చేస్తే ఏ ఆడపిల్ల పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తీసుకురాదు. వాళ్ళని ఎమోషనల్గా డీల్ చేయాలి, అప్పుడే పనవుతుంది. అలాగే నాన్న, అర్థమైంది అని చెప్పి అవినాష్ భార్య దగ్గరికి వెళ్తాడు. సారీ లత, బిజినెస్ పని మీద తిరుగుతూ ఆ టెన్షన్ వలన నిన్ను తిట్టాను. అంతేగాని నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఏంటండి అది? దొంగ ఏడుపు మొదలు పెడతాడు అవినాష్. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? పెద్ద పొరపాటు జరిగిపోయింది లత. మీ నాన్నగారు కట్నం కింద ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తానని చెప్పా కదా, దానికోసం ఓ వ్యక్తిని నమ్మి పార్ట్నర్గా చేసుకొని వ్యాపారం పెడదామని ప్లేస్ కూడా చూశాం. కానీ అతను నన్ను మోసం చేసి ఆ డబ్బు తీసుకుని ఎటో పారిపోయాడు. ఆ మాటకి షాక్ కొట్టిన దానిలా అయిపోతుంది లత. కొద్దిసేపటికి తేరుకున్న లత, మనకి వ్యాపారం కలిసి రాలేదు, దానికి బదులు మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తే బాగుంటుంది కదా. నీకు తెలుసు కదా లత, నాకు ఒకడి కింద ఉద్యోగం చేయటం అసలు ఇష్టం ఉండదు. కానీ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి కదా. అది కాదు లత, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. ఈసారి తప్పకుండా జాగ్రత్తగా ఉండి అనుకున్నట్లుగా వ్యాపారం మొదలు పెడతాను. నాకు ఒక్క సహాయం చేయవా? మీ నాన్నగారిని అడిగి మరి కొంత డబ్బు తీసురా. మన వ్యాపారం బాగా సాగిన తర్వాత ఆ డబ్బు తిరిగిచ్చేద్దాం. పాపం మా నాన్నగారు ఈ డబ్బు కోసమే ఆయన ఇంటిని పొలాన్ని తాకట్టు పెట్టారు. మళ్ళీ వెళ్ళి అడగలేనండి. అవినాష్ చాలాసేపు బ్రతిమిలాడతాడు. అయినా వినకపోవటంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంట్రా, నీ పెళ్ళం ఏమంటుంది? వాళ్ల నాన్నని అడిగి డబ్బు తీసుకురావటం కుదరదంటుంది, అవసరమైతే మీరు ఉద్యోగం చేయండి అంటుంది. ఒరేయ్, నీ భార్య ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి లొంగే మనిషి కాదని నాకు అర్థమైంది. ఇక ఫిజికల్ టార్చర్ మొదలు పెట్టాల్సిందే. అలాగే నాన్న, అర్థమైంది, రేపటి నుంచి చూపిస్తాగా దానికి నా టార్చర్ ఎలా ఉంటుందో. ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.